బెరర్ సార్ చెప్పండి సార్. రెండు ఉప్మా పెసరట్టు. ఒకటే? అయ్యో రెండు నాకేనండి, మీకేం కావాలి? ఇడ్లీ. ఓన్లీ ఇడ్లీనా? ఓన్లీ ఇడ్లీ ఇవ్వం సార్, దాంతోపాటు చట్నీ సాంబార్ కూడా ఇస్తాం. జోక్ బాగుంది, టిఫిన్ బాగుంటే ఇంకా బాగుంటుంది. ఎలా? సారీ సార్. ఇంకేంటి చెప్పు చిన్ని. ఏముంది, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఫైనల్ ఇయర్ కదా, కొంచెం టెన్షన్గా ఉంది. రే రాంబాబు, నేను బిజీగా లేను, తర్వాత కాల్ చేసినా. చూసారా, మీ పేరే నాకు ఎప్పుడూ వినబడుతూ ఉండాలని రింగ్ టోన్ గా పెట్టుకున్నాను. చిన్ని చిన్ని ఆశ. అలా పిలవకండి, నాకు చాలా చిరాకు. అదేంటి, మీ పేరు చిన్నియే కదా, మరి ఎందుకు చిరాకు? అది నా పేరేంటి, మా ఫ్యామిలీలో నేనే చిన్నదాని అని చిన్ని అని పిలుస్తారు, అది నా ముద్దు పేరు. ముద్దు పేరా? మరి నీ అసలు పేరేంటి? నా అసలు పేరు రమా వాణి. రమా వాణి? రమా వాణి శ్రీ దుర్గా కాత్యాయని బ్రహ్మరామ బాల సూర్యో. మీ కాలనీలో మొత్తం అందరి పేర్లు చెప్పక్కర్లేదు, నీ పేరు చెప్పు చాలు. అయ్యో ఇదంతా నా పేరే, రమా వాణి. హలో హలో హలో, మొదటి నుంచి మొదలు పెట్టుకో, చివరి పేరు చెప్పు చాలు. బాల సూర్య నాగ సత్య శిరీష. శిరీష, నేను అనుకుంటూనే ఉన్నాను నీ చెత్త ఫేస్ గా చెత్త పేరే ఉంటుందని. ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడు. నీకేంటే మర్యాద? అసలు పేరు దాచి మోసం చేస్తావా? ఏంటి, నేను పేరు దాచి మోసం చేశానా? మరి చిన్ని నీ అసలు పేరు కాదని ఎందుకు చెప్పలేదు? సెన్స్ ఉందా? ఎవరైనా అసలు పేరు చిన్ని బంటి బాబు అని పెట్టుకుంటారా? మరి నీ పేరు నాని, అది ఒరిజినలా? అసలు పేరు సుబ్బారావు అప్పారావు అయి ఉంటుంది. అది వేరు ఇది వేరు. సరే నా పేరు శిరీషే, అయితే నీ ప్రాబ్లం ఏంటి? నీ పేరే ప్రాబ్లం. అసలు నీ పేరు శిరీష అని తెలుసుంటే నీ దగ్గరికే వచ్చేవాడిని కాదు. ఎంత మోసం, చీటింగ్. అంతేలే, శిరీష పేరు పెట్టుకున్న వాళ్ళంతా తేడా కేసులే. నాని పేరు పెట్టుకున్న వాళ్ళంతా మాడ ఫేసులే. ఏంటే వాగుతున్నావు? హోల్ యువర్ టంగ్. పేరు గురించి పండేసే వాళ్ళతో మాట్లాడుతున్నందుకు నాకు బుద్ధి లేదు. కరెక్ట్. నీకు బుద్ధి లేదన్న విషయం తెలియక ఇంతసేపు మాట్లాడాను. తెలిసింది కదా, ఇంకా మాట్లాడుకో. ఒకవేళ నీ అంత నువ్వే వచ్చి మాట్లాడినా కూడా నీతో మాట్లాడను. అలా చేస్తే నా పేరు శిరీష కాదు. నీ పేరు శిరీష కాకపోతే నిన్ను నెత్తి మీద పెట్టుకునేవాడినే. ఒకవేళ జీవితంలో ఇంకెప్పుడైనా నీతో పొరపాటు మాట్లాడినా నన్ను నేను పేరగన్ చెప్పుతోనో బాటా బుట్టునో కొట్టుకుంటాను. యదో ఫేసు నువ్వు. గుడ్ బై. అవును, నేను ఎప్పుడు గుడ్ బైనే, నువ్వే బ్యాడ్ గర్ల్. ఏమైందిరా, అందరూ ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? నీకు తెలీదా, మనోడు మళ్ళీ లవ్ లో ఫెయిల్ అయ్యాడు. అవడా మరి, ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా సరే తెలుసుకోపోతే అలా? రే, రెండు సార్లు అవుట్ అయ్యాడని ధోని క్రికెట్ ఆడడం మానేశాడా? ఓ రెండు సార్లు కౌంట్ ఇచ్చామని మన ప్యాక్ ఆడడం మానేసామా? లవ్ అంతే. లాజికల్ చెప్పకు, అసలు మీ వల్ల ఆడలా తయారయ్యాడు. అరే నాని, నీకో విషయం చెప్పాలి. ఏంట్రా? మా మామయ్య నాకు మంచి జాబ్ చూసాడురా. అదేంట్రా, అంత గుడ్ న్యూస్ ఇంత బ్యాడ్ గా చెప్తున్నావు? కానీ జాబ్ ఇక్కడ కాదురా, కేరళలో. అయితే మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను ఒక్కడిని ఎలా వెళ్తానరా? అందుకే వద్దని చెప్పేశాను. రే, నీకెవరో పిచ్చా? మా అందరి కోసం నీ లైఫ్ని ఎందుకురా పాడు చేసుకుంటావు? నా మాట విని వెళ్ళి జాయిన్ అవ్వు. ఇంకెప్పుడైనా అయితే జాయిన్ అయి ఉండేవాడినేమోరా, కానీ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఇలా వదిలేసి నేను వెళ్ళానురా. రే రాంబాబు, నాకు ఇవన్నీ మామూలేరా. ఓ వన్ వీక్ బాధగానే ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. కానీ ఆపర్చునిటీ అనేది అస్తమానం రాదు. నా మాట విని వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోరా. అరే నాని, మా నాన్న చెప్పినా నేను వినన్రా, కానీ నువ్వు చెప్తే నేను కాదనలేనరా. ఐ లవ్ యూ రా నాని. ఐ లవ్ యూ టు. బయలుదేరరా, జాగ్రత్త. వెళ్ళొస్తాను రాంబాబు. ఏంట్రా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. అమ్మయ్యా, ఈ అదల్ని ఎలా వదిలించుకోవాలో అనుకున్నాను. సెంటిమెంట్స్ ఇంత సేఫ్టీగా బయటపడ్డాను. ఈ నాన్నగడుతూ ఉంటే నా జీతం కూడా సంకనాకపోయి ఉండేది. అమ్మో, అర్జెంటుగా నంబర్ మార్చారు, లేదంటే ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తుంటారు. రే, ఫీల్ అవ్వకరా, వాళ్ళు లేకపోయినా మేము అంతా ఉన్నాం కదరా, ఊరుకోరా, ప్లీజ్ రా, బాధపడకరా. బాధ లేదు, బాధుషా లేదు. నా ఫెయిల్యూర్కి కారణం ఆ రాంబాబు గాడి. అసలు వాడు పక్కనుంటే ఏ పని జరగదు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates.
తెలుగు ఫిల్మ్ నగర్. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కండి.